ఉమ్మడి సెక్రటరీట్ ఉండి వాళ్ళ ఆస్తులకు రక్షణ కలిగించడానికి సెక్షన్ 8 ద్వారా గవర్నర్ అధికారం ఇస్తే ఇలా వాళ్ళ సెక్రటరీట్ వాళ్ళ అసెంబ్లీ అన్ని ఏర్పాటు అయిపోయి వాళ్ళ పరిపాలన వాళ్ళు కొనసాగించుకుంటుంటే మీరు ఇక్కడ నుండి సెక్షన్ 8 తీసుకోవాలి, అధికారం తీసుకోవాలి. మీరేమన్నా ఆంధ్ర నాయకుల చెప్పండి, మేము ఆంధ్ర నాయకులం, తెలంగాణలో ఉండమని చెప్పండి, మాకు రక్షణ లేదని చెప్పండి. సెక్షన్ 8 అంటే జాగ్రత్త, మళ్ళీ ప్రజలు ఊరుకోరు. సెక్షన్ 8 ఉండాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే నాలుగు చీల్ చేస్తారు. ఎవరైనా సరే హైదరాబాద్ ఎవరబ్బ సత్తు కాదు, తెలంగాణ సత్తు. ఒకవేళ వరంగల్ ఎలక్షన్ అయితే గెలవకపోతే మళ్ళా తెలంగాణ ఆంధ్రం కలుపుతామంటాడు. ఇంకో ఆయన కోస్టల్ నుంచి తెలంగాణ కావాలని అంటాడు. ఇంకో ఆయన రాయల తెలంగాణ అంటాడు. ఇంకో ఆయన హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని చెప్తారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు స్వార్థ ప్రయోజనాల గురించి ఒక్కొక్కరు మాట్లాడతారు. సోనియా గాంధీ అంటే మాకు గౌరవం ఉంది, మేము కాదనం, కానీ మీరు ఇక్కడి నాయకులు చేసే పద్ధతి ఏంది? నీచమైన పద్ధత. తెలంగాణ మేము తెచ్చుకున్న తర్వాత ఉద్యోగుల గురించి మాట్లాడతావు, ఎక్కడ నువ్వు ఆ రోజు ఎక్కడ పోయింది? ఉద్యమం గురించి మాట్లాడతావు, ఎక్కడ పోయింది ఆ రోజు? ఎక్కడ పోయింది అంత ప్రేమ తెలంగాణ పైన? ఇలా సెక్షన్ 8 గురించి మాట్లాడి మళ్ళా అవతలకు ఉసిగొలిపినట్లు మీరు ప్రయత్నం చేస్తారా? మమ్మల్ని ఏమన్నా భరిస్తాం, మమ్మల్ని తిట్టినా భరిస్తాం, మళ్ళా మా తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసేటట్లు ఎవడు ప్రయత్నం చేసినా ఊరుకోం మేము. ఈ హైదరాబాద్ ఖచ్చితంగా తెలంగాణదే. మీ అలసత్వం వల్ల 7 మండలాలు కలిసిపోయినాయి ఆంధ్ర పోలవరం. మీరు అనుకుంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులు అనుకుంటే ఇప్పటికి కూడా వస్తాయి. ఉన్నది ఒకటి, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని మీ స్వార్థ ప్రయోజనాల గురించి ప్రయత్నం చేసి ఈరోజు సెక్షన్ 8 గురించి మాట్లాడతారా? సెక్రటరీ గురించి మాట్లాడిన మేము పడతాం, ప్రజల సేవలు చెప్పుకుంటాం, కానీ మీలోన కుట్రలు కుతంత్రాలు తెలంగాణ పైన అక్కసు కక్కుతూ ఒక్కొక్కటి హైదరాబాద్కి ఇబ్బంది వచ్చేటట్టు ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరం కూడా ఊరుకోం. ప్రాణాలకైనా సిద్ధం తెలంగాణ తెచ్చుకోవడానికి ఆ రోజు కొట్లాడిన ఈ రోజు కూడా అంతే. హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఎవరు కూడా తెలంగాణ పైన పెత్తనం చేలాయిస్తామంట ఊరుకోం. ఇప్పటి కూడా ప్రయత్నం చేస్తున్నారు రెండవ రాజధానిని ఈ హైదరాబాద్ని ఎట్లా విడదీయాలని, తెలంగాణ నుంచి ఎట్లా బయటకు చేయాలని చెప్పి. ఇవాళ తెలంగాణలో మా పప్పులు ఉడకవు, మా పార్టీ పప్పులు ఉడకవు, మా రాజకీయ పబ్బం ఉండదు ఇక్కడ. ఇంకా 20 సంవత్సరాలైనా ఇలా కేసీఆర్ గారు, ఆ తర్వాత కేటీఆర్ గారు ఉంటాడు ఇక్కడ, ఎట్లా చేయాలని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కుట్రలు పంతా ఉన్నారు. మీ తరం కాదు, ఉట్టిగా రాలే తెలంగాణ, మెడలు వంచి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అక్కడ ఉన్న నాయకులు సపోర్ట్ చేసి కాదనం, రెండు జాతీయ పార్టీల నాయకులు చేసి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని చూసి చేయలే. తెలంగాణ కోసం చూసి, అన్యాయం చూసి కరెక్ట్ కదని చెప్పించింది, కానీ మీ పాత్ర కరెక్ట్ ఉంటే మిమ్మల్ని కూడా ప్రజలు ఆదరించేది. మీ పాత్ర తెలంగాణలో లేదు కనుక, రాష్ట్ర సాధనలో మీ పాత్ర నిజమైనటువంటి పాత్ర లేదు కనుక మీ వెంట ప్రజలు లేరు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి సెక్షన్ 8 గురించి మాట్లాడితే, హైదరాబాద్ గురించి మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. మాకేం లేకున్నా పర్లేదు, కానీ మా తెలంగాణ ఎవరి కబంధ అస్తాలు ఉండొద్దు, మా తెలంగాణ పైన ఎవరి పెత్తనం చెలాయించొద్దు. మా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అధికారమే ఉండాలి, తెలంగాణ పెద్దల అధికారమే ఉండాలి, ఎవరు చులం ఉండొద్దు. మా తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే తెలంగాణ ప్రజలే నిర్ణయించాలి. ఢిల్లీ నుంచో ఇంకెక్కడి నుంచో వచ్చి నిర్ణయిస్తే నిర్ణయించడానికి మేము సిద్ధంగా లేం. 70 సంవత్సరాలు అనుభవించినాం, గోస అనుభవించినాం, బడుగు బలహీన వర్గాల జాతులని తొక్కేసింది, అణచివేసింది, నోటి నుంచి మాట లేకుండా చేసింది. ప్రేమ ఉట్టుట్టి వలసి ఎక్కడ కూడా వాళ్ళ మాటలు లేకుండా చేసింది. ఇప్పుడిప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి వారి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ఇలా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెచ్చుకున్నాం, పరిపాలించుకుంటున్నాం. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇవాళ ఉంది. ఈ లెక్కల మీకు ఇట్లా అంటే ఆగం చేసేస్తుండ్రు. మీరే అక్కడ ఇచ్చిండ్రు, కేంద్రంలో ఇచ్చిండ్రు అని చెప్పి ఇట్లా మీకు పబ్బం. ఇక 90 సంవత్సరాల బిల్డింగ్ పడిపోయే బిల్డింగ్ పక్కల తీసేసి కొత్త బిల్డింగ్ కట్టాలంటే మాత్రం ఇది తప్పంట. 10 పైసల బిల్ల మీద కూడా పార్లమెంట్ బొమ్మ ఉంటుంది, రూపాయి నోట్ల మీద కూడా పార్లమెంట్ బొమ్మ ఉంటుంది. అంత చరిత్ర గల పార్లమెంట్ అది. ప్రతి పైసా మీద పార్లమెంట్ రౌండ్ బొమ్మ ఉంటుంది. అటువంటి రౌండ్ బొమ్మ ఉన్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి పార్లమెంటును బ్రహ్మాండమైనటువంటి కట్టడం ఉందా? ఇంకా 50 సంవత్సరాలు కూడా ఉండే బిల్డింగ్ను తీసేసి మీరు కడితేనేమో అది శబాస్ అంట.
తొంభై సంవత్సరాలు పడిపోయి బ్యారికేడ్లు కట్టి చుట్టుముట్టు ఎవరు రావద్దని చెప్పి బోర్డులు పెట్టి ఉన్నటువంటి బిల్డింగ్లు తీసి కొత్త బిల్డింగ్ కట్టి తెలంగాణ ఐకాన్ గా చేయాలంటే మాత్రం ఇది తప్పంట. గుజరాత్ లో కడితే శబాస్ అంట, ఛత్తీస్గఢ్ లో కడితే శబాస్ అంట, తెలంగాణలో కడితే మాత్రం వద్దంట. తెలంగాణలో ఏంటంటే వచ్చినోడు బీదగా పడిపోయిన బిల్డింగ్ల దగ్గర వర్షం పడితే అటు ఇటు తడుచుకుంటా, ఫైళ్లు మోసుకుంటా, ఫైళ్లు తడుచుకుంటా, మీటింగ్ల కంటే ఫంక్షన్ హాల్ తీసుకొని పెట్టుకుంటా, ఏముందిరా అంటే తెలంగాణకి ఇట్లుందని చెప్పి ఇజ్జత్ పోయేటట్లుంటేనేమో మంచిదంట, వాళ్ళు ఇజ్జత్ ఉండేటట్లు కాపాడుకుంటేమో మంచిదంట. వాళ్ళు చేసిందేమో చాలా బ్రహ్మాండం, మేము చేసిందేమో తప్పంట. ఇదేం పద్ధతి, ఇంత ఇంత నీచంగా మాట్లాడతారా? అసలు ఇంత ఓర్వలేంతనం మీకు ఎందుకు? రెండు కలిసినాయి జాతీయ పట్ల. ఆడనేమో కొట్లాడతారు, ఈడనేమో లోపల దోస్తవుతారు. నువ్వు ఇది మాట్లాడరా, ఇది నేను మాట్లాడతా. ఇవాళ నువ్వు కేసీఆర్ తిట్టురా, నేను రేపు కేటీఆర్ తిడతా. ఇవాళ నువ్వు కేసీఆర్ ఎందుకు తిట్టాలంటే ప్రజల గుండెలో కేసీఆర్ ఉన్నాడు ఆయన బదులు అందజేయాలా. మరి కేటీఆర్ ఎందుకు తిట్టాలంటే అరే రేపు భవిష్యత్తులో ఆయనే రా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారి తర్వాత, ఆయనకు ఇప్పటి నుంచే మనం బదనాం చేయాలరా. లేదు ఆయన వచ్చిండంటే మరి 20 ఏళ్ళు ఉంటాడు బిడ్డ, మన పప్పులు ఉడుకో ఇంకా. నువ్వు ఆయన తిట్టాలి, నేను తిట్టాలి, ఇద్దరు తిడితే అయిపోతుంది. మీరు భ్రమల కళలు అంటున్నారు, మీరు మీరే అధికారంలో వచ్చినట్లా. ఒక ఆయన పీసీసీ పదవి ఉన్నట్లా పోయినట్లా, ఒక ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఆయన ఇక్కడ తెలంగాణ ఉన్నట్లు తెలియదు, అక్కడ కేంద్రం ఏం చేస్తుందో తెలియదు. ఒకే మాట అటు నీళ్ళ పైన ఆంధ్రలో ఒకటి మాట్లాడతారు, తెలంగాణ ఒకటి మాట్లాడతారు. ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ ఇద్దరు మంచిగా కూర్చొని చేయాలతారు, ఆడవో ఏం మాట్లాడరు. తెలంగాణ పైన పగ పెట్టుకున్నారు మీరు, మీకు చేతులు దండం పెడతాం. ఒక 20 సంవత్సరాలు మీరు దీని జోలికి రాకండి. బ్రహ్మాండంగా ప్రజలు బతుకుతున్నారు, మళ్ళా మీరు చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఎవరు వచ్చినా కూడా ఢిల్లీ నుంచి పరిపాలన ఎవరు ముఖ్యమంత్రి ఉంటాడో తెలియదు. అర్ధరాత్రి ఫోన్ వస్తే పీకేస్తారు. చాలాసార్లు మేము చిన్నప్పటి నుంచి చూసినాం, ఒక లెటర్ కవర్ లెటర్ కవరింగ్ లెటర్లు వచ్చి సీల్ లెటర్ రాగానే ఈయన పోయిన అనగానే ఆయన దిగుతాడు. ఈయన ఉన్న రోజులు ఎట్లా కాపాడుకోవాలని ఇదే యాస తప్ప ధ్యాస తప్ప ఇక తెలంగాణ డెవలప్ చేసే ఆలోచన వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు. దరిదాపుల్లో కూడా లేదు, డిపాజిట్లు కూడా గల్లంత వాళ్ళు, అవన్నీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. ప్రగతి భవన్ గురించి మాట్లాడతారు, ప్రగతి భవన్ సంచల నిర్ణయాలకు వేదిక అది ప్రగతి భవన్. ఆసరా పెన్షన్లు ఒంటరి మహిళలకు ఇచ్చినటువంటి వేదిక అది. ఈ ప్రపంచంలో దేశంలో ఎక్కడైనటువంటి రైతు బంధు పథకానికి ఇచ్చినటువంటి వేదిక ప్రగతి భవన్. చనిపోయిన రైతుకు 5 లక్షల రూపాయల బీమా ఇవ్వాలని చెప్పినటువంటి వేదిక అది ప్రగతి భవన్. చాలా మంది ముసలి వాళ్ళు కన్ను కనపడక కొడుకులు కూడా చూపించినటువంటి పరిస్థితులలో ప్రతి తల్లికి బిడ్డగా నేను చూపిస్తా అని చెప్పి ప్రతి ఒక్కరికి కన్నుల తల్లి ఇవ్వాలి. ఆరోగ్య శ్రీలో కానీ, ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ అనేక కేసీఆర్ కిట్ లాంటి పథకాలు ఇవ్వాలని చెప్పి, గర్భిణీ స్త్రీలకు 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అద్భుతమైనటువంటి పథకాలకు వేదిక అది, ఆలోచనలకు వేదిక అది ప్రగతి భవన్.